అందరికీ సండే గుడ్ మార్నింగ్. అంజు విజయన్కు స్వాగతం. ఈరోజు విషయం ఏమిటంటే, నాకు గూగుల్ యాడ్సెన్స్ నుండి పిన్ వచ్చింది. ఈ పిన్ రావడానికి కారణమైనటువంటి నా సబ్స్క్రైబర్స్ వ్యూవర్స్ అందరికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ఎందుకంటే ప్రతి యూట్యూబర్ కూడా ఈ పిన్ కోసమే కష్టపడతారు. ఈ పిన్ వచ్చిందంటే ఇన్కమ్ జనరేషన్ అనేది ఉంటుంది కాబట్టి ప్రతి యూట్యూబర్ కూడా ఈ పిన్ కోసమే ప్రయత్నం చేస్తుంటారు. ఈ పిన్ వచ్చినప్పుడు చాలామంది సంతోషిస్తుంటారు, కానీ నాకు మాత్రం సంతోషం అయితే ఏమీ కలగలేదు. ఎందుకంటే దాదాపు 3.5 సంవత్సరాల నుండి యూట్యూబ్ చేస్తున్నాను, ఏ వీడియో కూడా సక్సెస్ కాలేదు. అన్నీ కొద్ది కొద్ది వీస్తూనే వస్తున్నాయి కాబట్టి సక్సెస్ అనేది కాలేదు. 3 నెలల్లో కావాల్సినటువంటి మానిటైజేషన్ 3.5 సంవత్సరాలు అయింది, అంటే చాలా లాంగ్ టైం తీసుకున్నది. అందుకే నాకు పెద్దగా హ్యాపీ ఏమీ అనిపించడం లేదు. కాకపోతే ఒకటి ఏమిటంటే, యూట్యూబ్ చేస్తున్నాను కాబట్టి దీన్ని పట్టుదలతో చేస్తున్నాను. మధ్యలోనే ఆపేస్తే మళ్ళీ ఇది బ్రేక్ అవుతుందనే ఉద్దేశంతో కంటిన్యూగా వీడియోలు చేస్తూనే ఉన్నాయి. వ్యూస్ వచ్చినా రాకున్నా చేస్తూనే ఉన్నాను. సో అనుకోకుండా కొన్ని వ్యూస్ బాగా పెరిగాయి, అంటే బాగా నా వీడియోలు టాప్లో ఏమి రాలేదు కానీ, బాగా వైరల్ ఏమి కాలేదు కానీ, కొన్ని కొన్ని చిన్న చిన్నగా కొద్దిగా 10-20 వేల వరకు వ్యూస్ అనేవి వచ్చాయి. దీంతో నాకు 4000 వాచ్ అవర్స్, 1000 సబ్స్క్రైబర్స్ కూడా రావడం జరిగింది. వచ్చిన తర్వాత కూడా నేను వీడియోస్ను కంటిన్యూగా చేస్తూనే ఉన్నాను. దీని ఫలితంగా గూగుల్ యాడ్సెన్స్ నుండి పిన్ రావడం జరిగింది. దీనికి అంతటికీ కారణం సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూవర్స్కు నా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు మరోసారి తెలుపుతున్నాను. కాబట్టి ప్రేమైనటువంటి సబ్స్క్రైబర్స్, వ్యూవర్స్, మీరందరూ కూడా నా ఛానల్కు ఇంకా భవిష్యత్తులో కూడా ఎంకరేజ్ చేస్తారని, వీడియోలను మరీ చూస్తారని నేను మనవి చేసుకుంటున్నాను. పిన్ రావడానికి దాదాపు 3.5 సంవత్సరాలు పట్టిందంటే నా వీడియోలు బాగా లేవని నాకు మొదటనే అర్థమైంది. ఎలా చేయాలి అనేది నేను ప్రతిరోజు కూడా నా వీడియోలను ఎలా చేస్తే వైరల్ అవుతాయనే ఉద్దేశంతో నేను రకరకాలుగా ఆలోచించాను. చివరకు నాకు ఏమనిపించింది అంటే సెంటిమెంటే ముఖ్యము అని అనిపించింది. నేను పెంచుకున్నటువంటి పప్పీస్ కానీ డాగ్స్ కానీ నాకు బాగా సహకరించాయి. తల్లి కాని తల్లి, మారుతల్లి, మా ఇంటికి వచ్చిన తల్లి డాగ్ నాకు మంచి వ్యూస్ను అందించింది. మదర్ సెంటిమెంటు బాగా పనిచేసిందని నేను అనుకుంటున్నాను. ఎక్కువ మంది లేడీస్ లైక్ చేశారు, ఫాలో అయ్యారు కూడా. ఆ వీడియోను చూస్తే నాకు అర్థమైంది. సో నాకు ఒకటి అర్థమైంది, వీడియో చేసేటప్పుడు వ్యూవర్స్కు సెంటిమెంట్ అనేది బాగా పనికి వచ్చేటట్లుంది. ఆ సెంటిమెంట్తోనే వీడియో చేయాలని నేను అనుకుంటున్నాను. నిజానికి నేను ఈ పప్పీస్ కానీ డాగ్స్ కానీ హ్యూమానిటీతో పెంచుకుంటున్నాను. చాలా రోజుల నుంచి నేను వీడియోలు చేయకముందు నుంచి కూడా వీటిని పెంచుకుంటూనే ఉన్నాను. చిన్నప్పటి నుంచి నాకు ఉండే అలవాటు ఒకటే, ప్రతి జీవిని ప్రేమించాలి, ప్రతి మనిషిని అనగా సాటి మనిషిని ప్రేమించాలి అన్నదే నా కాన్సెప్ట్. అందుకే నేను ఎక్కువ మటుకు హ్యుమానిటీ అనేది చూస్తాను. ఎవరి లోపాలైనా సరే, ఏ జీవి లోపాలైనా సరే హ్యుమానిటీ ఉండాలని నేను చెప్తుంటాను ఎక్కువ శాతం. ఆ హ్యుమానిటీతోనే ఈ యానిమల్స్ని పెంచుకుంటున్నాను. అయితే చివరకు ఈ డాగ్స్, పప్పీస్ నాకు మంచి సపోర్ట్ ఇచ్చాయి. వీటి సెంటిమెంటు ఆధారంగానే నా సబ్స్క్రైబర్స్ కానీ వ్యూవర్స్ కానీ నాకు కూడా బాగా సపోర్ట్ చేశారు. ఆ వీడియోలను చూశారు, పిన్ వచ్చే వరకు నన్ను ఈ స్థాయిలో నిలిపారు. ఈ 3.5 సంవత్సరాలలో నేను ఫెయిల్యూర్ అయినటువంటి వీడియోలను ఒకసారి చూసుకున్నాను, కానీ నా మటుకు నాకే చాలా తప్పులు దొరలయ్యాయి. ఏదో ఒక వీడియో చేస్తున్నాను, అప్లోడ్ చేస్తున్నాను అనేదే ఉంది, కానీ ఎలా చేస్తే వ్యూవర్ అట్రాక్టివ్ అవుతారు అనే విషయం రాను నాకు అర్థమైంది. ముఖ్యంగా ఈ సెంటిమెంటే వ్యూవర్కు అట్రాక్టివ్ అయ్యే విధంగా. తర్వాత వీడియోలో మనము ఉన్నది ఉన్నట్టు చెప్పాలి, లేని విషయాన్ని ఎప్పుడు కూడా చెప్పకూడదు. వ్యూవర్ గమనిస్తూనే ఉంటారు. ఒకసారి మనం వీడియోలో అబద్ధం చెప్పామనుకోండి, మన వ్యూవర్ ఎప్పుడు కూడా చూడడు, అబద్ధాలు చెప్తాడు అనేది వ్యూవర్ గమనిస్తుంటాడు. అందుకే నా వీడియోలో ఎక్కువ శాతం జనరల్గానే ఉంటుంది, ఇట్లా స్క్రిప్ట్ రాసుకొని చేయడం అటువంటివి అనేవి ఉండదు, నేచురల్గానే ఉంటుంది. నా మటుకు నేను వీడియోలలో ఎక్కువ శాతము ఉన్నది ఉన్నట్టుగానే
చెప్తుంటాను, నాకు తెలిసిన విషయాన్ని మాత్రమే చెప్తుంటాను, లేని విషయాన్ని ఎప్పుడు కూడా చెప్పను. అయినా కూడా చాలా టైం తీసుకున్నది, నాకే కొన్ని కొన్నిసార్లు వీడియోలు బంద్ చేయాలి అని అనిపించేది. ఎందుకంటే కానీ నాకుండే అలవాటు ఏమిటంటే, నేను ఏదైనా ఒక పని చేశానంటే అది సక్సెస్ఫుల్ అయ్యే వరకు విడవను. ఒక ఎడ్యుకేషన్ విషయంలో ఉద్యోగం సంపాదించడంలోనే వెనుకబడిపోయాను, కానీ ఇవన్నీ కూడా నాకు గుణపాఠం అనేవి నేర్పాయి. ఆ గుణపాఠం వల్లనే ఈ యూట్యూబ్ చేసేటప్పుడు మళ్ళీ వెనుకడుగు వేయకూడదు, కంటిన్యూ చేస్తూనే ఉండాలి, చూద్దాము అనే పట్టుదలతోటే ఈ వీడియోలను చేయడం జరిగింది. చివరకు పిన్ కూడా రావడం జరిగింది. ఈ పిన్ రావడం వెనుక నా వీడియోలలో చాలా కష్టం ఉంది నిజంగా చెప్పాలంటే, కానీ అవన్నీ కూడా వృథా అయినాయి. మంచి మంచి వీడియోలు చేశాను కానీ వ్యూవర్స్ ఎందుకు చూడలేదో నాకే అర్థం కాలేదు. కానీ జనరల్గా కేవలం ఉట్టిగా చేసిన వాటికి మాత్రం మంచి వ్యూస్ వచ్చాయి. కొన్ని కొన్నిసార్లు వీడియో తీసేటప్పుడు చాలా రిస్క్ తీసుకొని చేస్తుంటాను, అయినా అవి వైరల్ కాలేదు. నేను కొన్ని కొన్నిసార్లు డిసప్పాయింట్ అయ్యాను. నాకు వద్దే వద్దు, ఇంకా యూట్యూబ్ వద్దు, ఏది వద్దు అని అనుకునేవాడిని. కానీ నాకు బ్రతకడానికి ఆదేరు అనేది ఏది లేదు. ఏదో ఒకటి చేయాలి, నాకు ఆదేరు ఉండాలి, నన్ను నేను స్టాండ్ చేసుకోవాలనే ఉద్దేశంతో పట్టుదలతో ఇది యూట్యూబ్ చేయడం జరిగింది. ఏది ఏమైనా చివరికి పిన్ రావడం జరిగింది. ఇది నా యూట్యూబ్లో ఒక మెట్టు అని నేను అనుకుంటున్నా. ఇంకా రెండో మెట్టు కావాల్సింది కూడా చాలా ఉంది. ఎందుకంటే మన వీడియోలు ఎక్కువగా వైరల్ కాలేదు. వైరల్ అయినప్పుడే మన పర్ఫార్మెన్స్ అనేది తెలుస్తుంది, మన టాలెంట్ అనేది తెలుస్తుంది. ఇంకా వ్యూవర్స్కు చాలా వరకు చేరాలి, అది చేరలేదు కాబట్టి ఇంకా ప్రయత్నం నేను చేయడానికి మీ సపోర్ట్ కావాలని నేను ఆశిస్తున్నా. ఫ్రెండ్స్, ఇప్పుడు పిన్ వరకు వచ్చింది, నెక్స్ట్ స్టెప్లో రెమ్యునరేషన్ తీసుకువచ్చే వరకు మీరు నాకు సహకరిస్తారని, వీడియోలను మరింత వైరల్ చేయటకు మీరు నాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అందాక సెలవు మరి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్. గూగుల్ యాడ్సెన్స్ నుండి వచ్చినటువంటి పిన్ లెటర్ ఇది. ఇప్పుడే దేవాత దేవునికి పరిశుద్ధాత్మ గల దేవుని మీద ఆధారపడి ఈ లెటర్ ఓపెన్ చేసి అడ్రస్ వెరిఫికేషన్ చేయడం జరిగింది. అంతకంటే ముందు ఐడి వెరిఫికేషన్ కూడా చేయడం జరిగింది. లోకరీతిగా మనుష్య రీతిగా ఎంతో ప్రయత్నించినప్పటికీ ఏది కూడా నాకు సక్సెస్ కాలేదు. అందుకే పరిశుద్ధాత్మ గల దేవుని మీద ఆధారపడి ఈ యూట్యూబ్ చేస్తున్నాను. ప్రస్తుతం పిన్ రావడం జరిగింది, అడ్రస్ వెరిఫికేషన్, ఐడి వెరిఫికేషన్ కూడా పూర్తి చేయడం జరిగింది. ఈ రెండు కూడా నేను నాకు స్వతహాగా నేను టెక్ ఛానల్స్ చూసి నేర్చుకొని కంప్లీట్ చేయడం జరిగింది. ఎప్పుడే కానీ మన పని మనం చేసుకోవడం ఉత్తమం. వేరే టెక్ ఛానల్స్కి ఇస్తే మనం నష్టపోయే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి ఆ టెక్ ఛానల్స్ చూసి మనం నేర్చుకొని ఈ రెండు కూడా చేసుకోవాలని నా యొక్క విజ్ఞప్తి, ఎవరైనా యూట్యూబ్ చేసేవాళ్ళు ఉంటే. సో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ యువర్ కోఆపరేషన్.